बाबू चलो चलिए 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 वापस चलो రాష్ట్రాల నుంచి వీళ్ళందరూ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వీళ్ళు రైల్వే స్టేషన్లకి బస్ స్టేషన్లకి ఏదైతే వీళ్ళు వార్తలు విన్నారో స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు అటువంటి ఉదంతులు విని వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. మేమందరము ఇక్కడికి వెంటనే వచ్చి వీళ్ళందరికీ కూడా లక్షలు చేసుకోవడం జరిగింది. స్వయంగా వీళ్ళందరికీ కన్విన్స్ చేసి వీళ్ళందరికీ ఎప్పుడైతే ఇక్కడి నుంచి రవాణా ఏర్పాట్లు చేయడం జరుగుతుందో ప్రభుత్వం రైలు కావచ్చు బస్సు కావచ్చు వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఎక్కడైతే ఇప్పుడు నివసిస్తున్న ప్రాంతం ఉందో అక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా అటువంటి సమాచారం చెప్తామని వాళ్ళకి మేము నచ్చచెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ లిస్ట్ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వాళ్ళ పేర్లు అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో జమ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళంతా లిస్ట్ ఇచ్చిన తర్వాత ఏ రాష్ట్రాలకి ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారో అవన్నీ కూడా లిస్టు గవర్నమెంట్కి అందజేస్తామని చెప్పాము. ఆ తర్వాత ఇప్పుడైతే గవర్నమెంట్ అరేంజ్ చేస్తుందో వీళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళే రైల్ ఫెసిలిటీ కానీ బస్ ఫెసిలిటీ కానీ దాన్ని బట్టి వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పామని చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మేము చెప్పింది విని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆహారము లేకపోతే ఇటువంటి వసతి ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము వాళ్ళందరికీ కూడా అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను జోనల్ కమిషనర్తో కూడా మాట్లాడాను. జిహెచ్ఎంసి వాళ్ళు కూడా ఒక 5 క్యాంటీన్స్ చిన్నప్పుడు నా క్యాంటీన్స్ వీళ్ళ గురించి అరేంజ్ చేస్తామని